ఏడుకొండల వాడికి గోవింద గోవింద. తిరుపతి పట్టణ ప్రజలకి, అన్నదమ్ములకి, ఆడపడుచులకి, అక్క చెల్లెళ్ళకి, మేడల పైన, మిద్దెల పైన, దారి పొడుగుతా అఖండ స్వాగతం పలికిన ప్రతి ఒక్కరికి, మా అందరికి, మీ అందరికి నా హృదయపూర్వక నమస్కారాలు. జనసేన తరపు నుంచి కూటమితర ప్రభు మనకి పార్టీలైన తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ అందరి నుంచి, మీకు పార్టీ నాయకుల అందరి నుంచి మీకు హృదయపూర్వక నమస్కారాలు. ఇక్కడే పుట్టి పెరిగి, ఇక్కడే పెరిగి స్టూడెంట్ రాజకీయాలు చేసి తిరుపతి గల్లీ గల్లీ తెలిసిన ఎస్వి యూనివర్సిటీలో అధ్యక్షుడిగా చేసి, స్టూడెంట్ విభాగానికి అధ్యక్షుడిగా చేసి, తెలుగుదేశం ప్రధాన కార్యదర్శిగా చేసి, అలిపిరిలో బాంబు పేలితే ఎగిసి 16 అడుగులు ఎత్తుపడితే కింద పడి లేచి దుమ్ము దుమ్ము చెట్టు షట్టు దుమ్ము దులుపుకొని మరీ దశాబ్దాల నుంచి రాజకీయం, ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ స్టేట్ విడిపోయిన ఆంధ్రప్రదేశ్ రాజకీయాన్ని ఎప్పుడు ముందుండి నడిపిస్తున్న శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మనందరూ తరపున హృదయపూర్వక నమస్కారాలు. తెలుగుదేశం నాయకులకి, తెలుగుదేశం తిరుపతి పార్టీ నాయకులందరికీ, జిల్లా నాయకులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. భారతీయ జనతా పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు. మీకు ఎమ్మెల్యే అభ్యర్థిగా మనందరి కోసం బలంగా వచ్చి చంద్రబాబు గారి మద్దతుతోటి, మేమందరి మద్దతుతోటి, మోదీ గారి మద్దతుతోటి మన తిరుపతి గాజు గ్లాసు గుర్తు మీద జనసేన పార్టీ అభ్యర్థిగా, కూటమి అభ్యర్థిగా జనసేన పార్టీ నుంచి పోటీ చేస్తున్న శ్రీ ఆరణ్య శ్రీనివాసులు గారిని భారీ మెజారిటీ తోటి మీరు గెలిపిస్తున్నారు, దానికి కృతజ్ఞతలు చెప్పుకోవడానికి వచ్చాను. అలాగే భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ అభ్యర్థిగా డాక్టర్ వరప్రసాద్ రావు గారు, నేను వారిని రాజకీయాల్లోకి 2009లో నేను ఆహ్వానించాను. వారికి కమలం గుర్తు మీద మనస్ఫూర్తిగా మీరందరూ అభిమానంతో పెద్ద ఎత్తు మెజారిటీతో గెలిపించవలసిందిగా కోరుకుంటా ఉన్నా. అలాగే చంద్రగిరి నియోజకవర్గం పులవర్తి నాని గారికి చంద్రగిరి నియోజకవర్గం నుంచి తెలుస్తా ఉంది మీ అఖండ ప్రేమ ఎలా గెలిపించబోతున్నారో, వారందరికీ నా హృదయపూర్వక మీరు ఆశీస్సులు అందజేయాలి, భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటా ఉన్నా. కరుణాకర్ రెడ్డి గారు ఉన్నారు ఇక్కడ, మీకు వారి అబ్బాయి కావాలా, మీకు ఎమ్మెల్యేగా కోడి బొచ్చు కూడా అమ్ముకునే వ్యక్తి, నెలకి 20 లక్షలు కోడి బొచ్చు మీద కూడా చేసేవాళ్ళు, కోడి బొచ్చు అమ్ముకునే వాళ్ళు మనకు కావాలా, లేదంటే బలంగా నిలబడి చంద్రబాబు గారి మద్దతుతోటి, జనసేన మద్దతుతోటి, ప్రధాని మోదీ గారి మద్దతుతోటి నిలబడే మనకు ఆరణ్య శ్రీనివాసులు గారు మనకి అందరు నాయకులు సంపూర్ణంగా మద్దతిస్తా ఉన్నారు. నేను మీకు మాటిస్తున్నా, చిరంజీవి గారిని ఆ రోజు గెలిపించారు మీరు, మెగాస్టార్ చిరంజీవి గారిని తిరుపతి ఎమ్మెల్యేగా. చంద్రబాబు గారిని ఒకటే కోరాను, ఇది మేము రక్షించుకుంటాం, తిరుపతి ఆధ్యాత్మికతను రక్షించుకుంటాం, తిరుమల పవిత్రతను రక్షించుకుంటాం, కులాలకి మతాలకి భేదం లేకుండా అందరినీ సంరక్షించుకుంటాం, ఇది కూటమి తరపు నుంచి మీ సంపూర్ణమైన మద్దతు ఇవ్వాలని కోరుకుంటే, చాలా పెద్ద మనసుతో చంద్రబాబు గారు అంగీకరించారు, వారికి మీ అందరి సమక్షంలో నా చేతులెత్తి వారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నా. మన ప్రభుత్వం రాగానే మనకి ఇదివరకులాగా మనకి రుయా హాస్పిటల్ స్విమ్స్ లో కానీ 11 మంది చనిపోయారు, మనకి ఆక్సిజన్ లేకుండా కోవిడ్ సమయంలో అలాంటి దుర్భరమైన పరిస్థితులు రాకుండా ఏడుకొండల టీటీడీ నిధులన్నీ
సంపూర్ణంగా మన ప్రజలకి, ప్రజాక్షేమానికి, వైద్యానికి, అలాగే ఎస్వీకి నిధులు కొరత లేకుండా చేస్తాం. అలాగే మనకి 40కి పైగా స్లమ్స్ ఉన్నాయి, 40కి పైగా వాడలు ఉన్నాయి. ఆ వాడల్లో ఏ మాత్రం అభివృద్ధికి నోచుకోలేదు. ఆరడి శ్రీనివాసులు గారి గెలుపుతోటి మనం ప్రతి వాడ ఏం అన్ని డ్రైనేజ్ ఫెసిలిటీస్ కానీ అన్ని మనం బాగు చేసుకునే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. అన్ని పరిశ్రమలు పారిపోయి రేణిగుంట ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ లో రిలయన్స్ ఇండస్ట్రీస్ పారిపోయింది, మనకి టాటా గ్రూప్ చెందిన వోల్టాస్ కంపెనీ పారిపోయింది, అమర్ రాజా బ్యాటరీ ఇక్కడ మన తిరుపతికి ప్రతి ఒక్కరికి ఎంతో మందికి ఆశ్రయం ఇచ్చే జీవనోపాధి ఇచ్చిన అమర్ రాజా బ్యాటరీ ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది. తిరిగి అమర్ రాజా బ్యాటరీని ఇక్కడికి తీసుకొచ్చి మళ్ళీ తిరిగి ఉపాధి కల్పించే బాధ్యత మనందరం కుటుంబ ప్రభుత్వం మనందరి తరఫున తీసుకున్నాం. మీరు ఓటేస్తే వైసీపీకి కరుణాకర్ రెడ్డికి కానీ వారి అబ్బాయికి కానీ ఓటేస్తే కొడుకు 10% ప్రతి దాంట్లో ఇల్లు కట్టాలంటే 10%, తండ్రికి 30%, 10-30 రేషియోలో పంచుకుంటా ఉన్నారు. ఎంతకాలం మీరు భయపడుతున్నారా కరుణాకర్ రెడ్డి గారికి? మీరు వారి కొడుకు భయపడుతున్నారా? వారి కొడుకు భయపడుతున్నారా? ఇంతలా తిరుపతి దమ్ము, ఇంత తిరుపతి ఇచ్చారా? దమ్ము ఉందా? మనకై ధైర్యం ఉందా? ఏం చేద్దాం, ఏం చేద్దాం? వైసీపీని మట్టిలో తొక్కేద్దాం, కాలం రాసేద్దాం. ఎంతకాలం భయపడతాం? రౌడీసంకి భయపడతామా? రౌడీసంకి భయపడతామా? తిరుపతి 7 కొండలని పైన పెట్టుకుని రౌడీలకు భయపడతామా? ఆకులు రౌడీలకి భయపడతామా? మనం రౌడీసం చంద్రబాబు గారికి ఒకటి చెప్పారు, ఉక్కు పాతంతో ఆకు రౌడీలందరినీ పొక్కలు తలేస్తాం. మీరు మనకి తాడేపల్లిగూడెం ఇలాంటి నియోజకవర్గాలు దీనికి స్ఫూర్తి తీసుకుని కరుణాకర్ రెడ్డి గారు వారి అబ్బాయి వైసీపీ నాయకులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు కానీ పెద్దిరెడ్డి గారు కానీ అందరూ ఎక్కడ పచ్చని చెట్టు కడిపడితే మొత్తం శేషాచలం అడవుల్లో ఎర్ర చందనాన్ని సమూలంగా నరికేశారు. టీడీఆర్ బాండ్ల స్కాము 2,000 కోట్ల రూపాయలు. ఎక్కడికి వెళ్ళిపోతుంది డబ్బు? ఉపాధి అవకాశాలు రావు, విద్యా అవకాశాలు సరిగ్గా ఉండవు, ఫీజు రీఎంబర్స్మెంట్ ఉండదు. ఇది మార్చుకునే బాధ్యత రావాలి అంటే కూటమి ప్రభుత్వం రావాలి, మేమందరం అండగా నిలబడాలి. తిరుపతి ప్రజలకి మనకి ఇన్ని దశాబ్దాలుగా చంద్రబాబు గారు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఎప్పుడు కూడా తిరుపతి ప్రజలకి ప్రతి నెల 2వ మంగళవారం వెళ్ళి 7 కొండల వాడిని దర్శించుకునే ఒక అవకాశం ఉండేది. ఈరోజు స్థానికంగా ఉండే మన తిరుపతి ప్రజలకే 2వ మంగళవారాన్ని తీసేశారు, దాన్ని పునరుద్ధరిస్తాం. లడ్డూల నాణ్యత తగ్గించేశారు, సైజ్ తగ్గించారు, శ్రీవాణి ట్రస్ట్ అని చెప్పి రేట్లు పెంచారు. ఎటు చూసినా అడ్డగోలుగా దోపిడి, లంచాలు, దళారీ వ్యవస్థ. ఒకటే గుర్తు పెట్టుకోవాలి, వైవి సుబ్బారెడ్డి గారు గాని కరుణాకర్ రెడ్డి గాని, ఇది తిరుమల రిసార్ట్ కాదది ఆధ్యాత్మిక కేంద్రం. 7 కొండల వారు సాక్షాత్ కలియుగ వెంకటేశ్వరుడు నివసించే ప్రాంతం, అది నేల, గొప్ప ఆధ్యాత్మిక నేల. ఆ నేలలో మీరు రిసార్ట్ లాగా చేశారు, తిరిగి దాని ఆధ్యాత్మికతని తిరిగి తీసుకొస్తాం. మనకి ఎంత దారుణం అయిపోయి చెప్పా మీకు, ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ లో మన పట్టా పుస్తకాల మీద జగన్ ఫోటో, మన పిత్రార్జితం, మన స్వార్జితం మీద. కానీ చివరికి ఏ స్థాయికి వెళ్ళిపోయారు? టిడిడి ఉద్యోగులకి స్వామి వారు ఇళ్ల పట్టాలు ఇస్తే దాని మీద కూడా నవ్వుతా ఉండే వైఎస్ జగన్ ఫోటో వేస్తా ఉన్నారు. స్వామి వారు అంబేద్కర్ గారి గౌరవం లేదు, పెద్దల గౌరవం లేదు, జగన్ మీద, జగన్ కి. మీరు చెప్పండి,
ఏడు కొండల వాడి ఫోటో వేస్తావా, టీటీడీ ఉద్యోగులకి వైఎస్ జగన్ ఫోటో వేస్తావా? ఏడు కొండల వాడిని అవమానం చేసినట్టే కదా ఇది. ఏడు కొండల వాడిని అవమానం చేసిన వ్యక్తికి, వారి పార్టీకి, వారి అభ్యర్థులకి ఎలా ఓటేస్తాం? కోడి పచ్చు అమ్ముకునే వాళ్ళు వాళ్ళకి ఎందుకు మళ్ళీ ఓటేయాలి? తిరుపతిలోనే గోవిందరాజు స్వామి సత్రాలు ఇంకా 40-50 సత్రాలు బాగుండే సమయంలో కూడా 200 కోట్ల రూపాయలు ముడుపుల కోసం మొత్తం కూల్చేసి కొత్త కట్టడానికి చేశారు. అదే మనకి ఫీజు రీఎంబర్స్మెంట్ గాని అవకాశాలు ఏమి ఇవ్వలా. చిరంజీవి గారు వచ్చినప్పుడు దాదాపు 1000 మనకి 1500 ఇళ్లు పైగా శాంక్షన్ చేశారు 2009లో. ఈ రోజుకి ఆ రేకు షెడ్లు తిరుమలలో ఉండే ఇళ్లకి ఆయన పర్మనెంట్ గా స్లాబ్ వేయాలని రాగానే ఎమ్మెల్యేగా చేస్తే ఈ రోజుకి అది 149 ఇళ్లు మటుకే మనకి పైన ఇది వేశారు, స్లాబ్ వేశారు. రాగానే చిరంజీవి గారు ఏ ఆశయంతో అయితే చేశారో ఆశయాన్ని పూర్తి చేసి ఆ ఇళ్లన్నిటికీ స్లాబ్ వేయిస్తాం. నేను ఒక్కటే చెప్పి మనకి చంద్రబాబు గారికి ఇస్తున్నాను, మీ డబ్బులు ముఖ్యంగా తిరుమల హుండీలో అడ్డగోలుగా దోపిడీలు జరిగినాయి. అడ్డగోలుగా స్వామివారు తిరుమల పవిత్రతని మన గతంలో వీళ్ళ నాయకులు కూడా చెప్పారు. ఏడు కొండల వాడికి ఏడు కొండలు, దీనికి రెండు కొండలు చాలంటే మొత్తం ఏమైందో తెలుసు మీకు. ఎప్పుడు కూడా తిరుమల పవిత్రతని ఎవ్వరు అపవిత్రం చేద్దామనుకున్నా ఆయన నిజరూప దర్శనం గురువారం ఉంటుంది. కానీ ఇలాంటి పిచ్చి వేషాలు వేస్తే కలియుగ వెంకటేశ్వరుడు మట్టిలో కలిపేస్తారు అందరినీ, గుర్తుపెట్టుకోండి. తిరుపతి వాసులందరికీ చెప్తున్నాను, ప్రతి ఇంజనీరింగ్ పనుల నుంచి 10-15% కమిషన్లు తీసుకుంటా ఉన్నారు. బెదిరించి మళ్లీ వాళ్ళే మన దగ్గర వసూలు చేసి తిరుమలలో కానీ అన్ని వసూలు చేసి మళ్లీ మన డబ్బులే మీ డబ్బులే మళ్లీ మీకు ఓట్ల రూపంలో ఇస్తా ఉన్నారు. అలాగే తిరుమల దేశం మొత్తం కశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా మొత్తం అందరూ వెంకటేశ్వరుడి ప్రేమతోటి హుండీలో కానుకలేస్తే ఆ హుండీలో వచ్చిన నిధులన్నింటినీ రకరకాల కాంట్రాక్ట్ల మీద ఎప్పుడు 10-15% దోపిడీ లేదు, దోపిడీ చేసి మళ్లీ అవి మీకే ఇస్తా ఉన్నారు. తిరుపతి వాసులందరికీ ఒకటే చెప్తున్నాం, కరుణాకర్ రెడ్డి గారు కానీ వారి అబ్బాయి గారు ఇచ్చే డబ్బులు మీరు తీసుకుంటే అది ఒకటే చెప్తా ఉన్నాను. తిరుపతి వాసులందరికీ చెప్తా ఉన్నాను, వైసీపీ వాళ్ళు ఇచ్చిన డబ్బులు అవి తిరిగి స్వామివారికి హుండీలో వేసేయండి. ఎందుకంటే అది స్వామివారి సొమ్ము, అది మంచిది కాదు. మనకి చాణక్యుడు చెప్తాడు, భగవంతుడి సొమ్ము మనం తీసుకుంటే తరాలు ఎగిరిపోతాయని, అందుకని చెప్తా ఉన్నాను. వైసీపీ నాయకులు ఇచ్చిన, మీరు సాక్షాత్ వెంకటేశ్వరుడి పాదాల కింద ఉన్నవారు, మీరు తిరుమల వెంకటేశ్వరుని సేవించుకునేవాళ్ళు, ఆ డబ్బులు దయచేసి ఇచ్చిన తీసుకుని వెంకటేశ్వరం టీటీడీ హుండీలో వేసేయండి. దాన్ని అక్రమంగా తీసుకుని మీ ఓట్లను కొనుగోలు చేయడానికి భూమా కరుణాకర్ రెడ్డి గారు వారికి వారి మనుషులందరూ చేస్తా ఉన్నారు. వడ్డీ కాసులు వాడి సొమ్ముని అడ్డంగా దోచుకుంటున్న మనకి భూమన కరుణాకర్ రెడ్డి గారి డబ్బు భవిష్యత్తులో తెలుస్తుంది. ఎక్కువ కాలంలో లేదు, కూటమి ప్రభుత్వం వస్తుంది, ధర్మం గెలుస్తోంది, మనకి కూటమి ప్రభుత్వాన్ని సాధిస్తోంది, కూటమిదే పీఠం. మనం రాగానే దేవస్థానం నుంచి వచ్చే నిధుల్ని ఇక్కడ కాలేజీలకి, ఇక్కడ ఆసుపత్రులకి, ప్రజా సంక్షేమానికి పెడతాం. అన్ని చోట్ల మనం అఖండ విజయం సాధిస్తున్నాం. అన్ని సర్వేలు మొత్తం మనదే విజయం, కూటమిదే విజయం, మనదే ప్రభుత్వం. నాకు అడుగుతున్నారు ఒకటే, మిమ్మల్ని కోరుకుంటా ఉన్నాం, మనకి ఎంపీ అభ్యర్థిగా 3 పార్టీలు ఉన్నాయి ఇక్కడ. మనకి ఎంపీ అభ్యర్థిగా వరప్రసాద్ గారు, మనకి కమలం గుర్తు మీద జనతా పార్టీ, మనకి భారతీయ జనతా పార్టీ మీద పోటీ చేస్తున్నారు. చంద్రగిరి నుంచి తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తు మీద పులవర్తి నాని గారు పోటీ చేస్తున్నారు.
మన గాజు గ్లాస్ గుర్తు మీద ఆరణ్య శ్రీనివాస్ గారు పోటీ చేస్తున్నారు. వేదిక పైన ఉన్న సిఆర్ రాజన్ గారికి, నరసింహ యాదవ్ గారికి, డాక్టర్ హరిప్రసాద్ గారికి, చంద్రప్ప గారికి, సుగుణమ్మ గారికి, కిరణ్ గారికి, అజయ్ కుమార్ గారికి, మోహన్ గారికి, చిట్టిబాబు భీమ్నేని గారికి, ఏం రత్నం గారికి, ఏ కృష్ణ గారికి, లక్ష్మీపతి గారికి, వినోద్ కోట గారికి, భారతీయ జనతా పార్టీ నాయకులు భానుప్రకాష్ రెడ్డి గారికి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇప్పుడు తక్కువ సమయం ఉంది కాబట్టి మీ అందరినీ ఉద్దేశించి అన్ని చంద్రబాబు గారు చెప్తారు, మనకి వారికి వారి మాటలు విందాం, వారి సందేశం విందాం.